హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, ఈ మధ్య కాలంలో చూస్తున్నాము కొంతమంది ఎన్ఆర్ఐలు వాళ్ళ జన్మభూమి మీద ఎంతో ప్రేమతో అక్కడికి వచ్చి ఏదైనా వ్యాపారం చేసుకుందామని, ఇక్కడ సంపాదించిన ఆస్తులతో, ఇక్కడ సంపాదించిన డబ్బుతో అక్కడ ఏమైనా వ్యాపారాలు చేద్దామని కానీ ఏదో చేద్దామని చెప్పి వస్తారు. అక్కడికి వస్తే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదన్నా బిజినెస్ కానీ ఏదైనా కానీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ మీద రకరకాల వేధింపులు, పొరపాటున ఆ బిజినెస్ కొంచెం క్లిక్ అయితే చాలు అనమాట, రకరకాల వేధింపులు. ఈ మధ్య చూసుకున్నానంటే నా ఒక సాయి కార్తిక్ అనే పర్సన్ చిలకలూరుపేటలో, ఆయన 50 కోట్లు పెట్టి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే, ఆ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారేమో, చిలకలూరుపేట ఎమ్మెల్యే గారేమో అతన్ని ఎలాగైనా సరే దానికి బిజినెస్ రాకుండా చేయాలని చెప్పేసి ఆ షాప్లో, ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరు రాకుండా చేయాలని చెప్పేసి దాని చుట్టూ డ్రైనేజ్ తవ్వడం, అంటే వసతులు లేకుండా చేయడం. అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంత సహకరించడం వాళ్ళకే. దీన్ని బట్టి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నా దగ్గర ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇంకా కొంతమంది వచ్చి పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి, మా తెలంగాణ అని చెప్పేసి పవర్ ప్లాంట్ వచ్చి పెడితే వాళ్ళని 7-8 కోట్లు తీసుకుని వాళ్ళ దగ్గర 4 ఏళ్ళ సమయం వృధా చేయించి ఆ తర్వాత బిజినెస్లు జరిగేలా చూశారు. ఈ రాజకీయ నాయకులను నమ్మి ఎలా రావాలంటారు ఎన్ఆర్ఐలు? దీని గురించి కాస్త వివరిస్తారా? సహజంగా ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో పనిచేసుకొని ఒక స్థాయికి చేరుతున్న ఈ ఎన్ఆర్ఐలు అందరు కూడా వాళ్ళేం స్వతహాగా కోటీశ్వరులు, వ్యాపారస్తుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. రైతు వారి గ్రామీణ నేపథ్యం ఉన్న రైతు కుటుంబాల నుంచి వచ్చిన వీళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కష్టపడి వాళ్ళ కెరీర్లో ఒక స్థాయికి చేరిన తర్వాత, చేరుతున్న క్రమంలో చేరిన తర్వాత కూడా తమ ప్రాంతం మీద, తమ వారి మీద ఉన్న ప్రేమతోటి, మక్కువతోటి ఏదైనా ఈ ప్రాంతంలో పెట్టుబడి, ఇప్పుడు ఇదే పెట్టుబడి వారు వేరే వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అక్కడ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది ఆ పెట్టుబడి. కానీ కొన్ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతృభూమి మీద ప్రేమతోటి, మక్కువతోటి ఏదైనా ఇక్కడ ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికొచ్చి పెట్టుబడి పెట్టి ఇక్కడ కొంత ఉపాధి కల్పించాలని కానీ, లేదు ఈ ప్రాంతం అభివృద్ధిలో తాము కూడా తోడ్పాటును అందించాలనే ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు ఒక రకంగా ప్రభుత్వాలు వారిని హక్కును చేర్చుకొని వారికి కావాల్సిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, పౌర సమాజంది కూడా, ముఖ్యంగా పౌర సమాజంది. ఎందుకనంటే ఈ ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం ఎక్కడో సుదీర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ కష్ట నష్టాలు అనుభవించి కెరీర్లో ఓవర్ నైట్ ఏమి టికెట్ గ్రాంటెడ్ లాగా వాళ్ళకి ఆ స్థాయి దక్కల, ఎన్ని సాక్రిఫైజెస్ చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎంత పొదుపుగా బతికితే ఆ పరిస్థితి, ఆ స్థాయి వాళ్ళకి దక్కిందనేది అక్కడ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. దూరంగా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేదో అక్కడ డాలర్ల వర్షం కురిసిపోతుంది, ఆ డాలర్లు ఇక్కడ మనకు అనవర్షం లెక్కేసుకుంటే రూపాయల్లో చాలా ఎక్కువ క్వాంటిటీగా కనిపిస్తాయి, క్వాంటంగా కనిపిస్తాయి అని చెప్పని అనిపిస్తుంది. కానీ దాని వెనక వాళ్ళు చేసే త్యాగాలు ఏంటనేది వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు, నా రక్త సంబంధికులు చాలా మంది ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, మా గ్రామస్తులు ఉన్నారు, నా కాలేజ్ మేట్స్ ఉన్నారు, కొన్ని 100,000 మంది ఉన్నారు. ఇవాళ దాదాపుగా ప్రతి ఆల్టర్నేటివ్ కుటుంబం నుంచి ఒక వ్యక్తి వాళ్ళ విదేశాల్లో నివసిస్తున్నారు పరిస్థితులు మనకు తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో మీరు ఇందాక ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. చిలకలూరుపేట దగ్గర సొలస అనే ఒక గ్రామానికి సంబంధించిన మురళీ రావి, తన పూర్తి పేరు రావి మురళీమోహన్, ఒక రైతు కుటుంబానికి సంబంధించిన అతను, దాదాపుగా ఒక 2 దశాబ్దాల పాటు అమెరికాలో కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏదైనా సరే బాధ్యతగా మన ప్రాంతానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలనే లక్ష్యంతో తను చిలకలూరుపేటను కేంద్రంగా ఎంచుకొని ఒక మల్టీప్లెక్స్ మాల్ కట్టడం జరిగింది. దాదాపుగా 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక మాల్ కట్టడం జరిగింది హైవే పక్కనే. అంటే అక్కడ అతను ఆ పెట్టుబడి పెట్టడం వల్ల అక్కడ కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది, కొంతమందికి ఉపాధి కల్పన జరుగుతుంది, ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. అంటే ఆ సమాజంలో ఆ ప్రాంత ముఖ చిత్రం మారటానికి ఇది కూడా ఒక వాల్యూ ఎడిషన్కు ఉపయోగపడుతుంది. ఇవాళ చిలకలూరుపేటలో పలానా మాల్ ఉంది అనేది అదొక వాల్యూ ఎడిషన్. అక్కడ దాన్ని బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. పలానా మాల్కి పక్కన మేము ఒక కాంప్లెక్స్ కడుతున్నాం, పలానా మాల్కి దగ్గరలో మా ఇల్లు ఉంది అని చెప్పని ఖచ్చితంగా ఆ ప్రాంత ముఖచిత్రం మారటానికి ఆస్కారం ఉండే పరిణామం అది. అటువంటి ఒక పెట్టుబడిదారిని సహజంగా ఏం చేస్తుంటాయి ప్రభుత్వాలు,
దావోస్ పర్యటన చేస్తూ ఉంటారు, వివిధ దేశాల పర్యటన చేస్తూ ఉంటారు, సిఐఏ కన్వెన్షన్లు పెడతా ఉంటారు. మీరు వచ్చి మా దగ్గర పెట్టుబడి పెట్టండి, మీకు మేము ఈ రాయితీలు ఇస్తాము, ఈ భద్రత కల్పిస్తాము, మీకు కావాల్సిన పర్మిషన్స్ అన్ని మేము ఒక సింగిల్ విండో విధానంలో మీకు అనుమతులన్నీ ఇప్పిస్తాము అని చెప్పని రెడ్ కార్పెట్ వేసి స్వాగతాలు పలికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ స్వచ్ఛందంగా వచ్చి పెట్టుబడి పెట్టేవారిని ఇంకెంత అంటే ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంత లైజనింగ్ చేసి ఇంత లాబింగ్ చేసిన తర్వాత వచ్చే పెట్టుబడిదారికి ఇచ్చే రాజమర్యాదల్లో కనీసం పదో వంతైనా సరే స్వచ్ఛందంగా వచ్చిన స్థానిక పెట్టుబడిదారుడికి అవకాశం కల్పించాలి కదా. అంటే మీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వేరే ఎక్కడో కష్టపడి వచ్చి వారు పెట్టుబడి పెడుతున్నారు అనగానే చులకన అభిప్రాయం ఏర్పడుతుందా? ఇవాళ వాళ్ళు చదువుకున్నారు, ఎక్కడో వైట్ కలర్ జాబులు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీలాగా ఇక్కడ ఉండే ఈ ఎఫెన్సివ్ రాజకీయాలు లేకపోతే ఈ కుట్రపూరితమైన కుళ్ళుతో ముడిపడిన ఈ వ్యవహారాలు చేయలేకపోతున్నారు వాళ్ళు అని చెప్పనే చులకన? వాళ్ళు చట్టానికి బదులై ఉంటున్నారు, వాళ్ళు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ పేడ్ అమౌంట్. అటువంటి కష్టార్జితాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నప్పుడు మనం చూసాం, ఇవాళ ఒక్క మురళీమోహన్ విషయంలో కాదు జరిగింది. మీరు గమనించుకుంటే ఈ మధ్యకాలంలో విజయవాడలో ఒక ట్రస్ట్ భూమికి సంబంధించిన అంశం, అంటే ఆయన అమెరికాలో స్థిరపడిన ఒక ఆయన చనిపో ఒక ఆయన చనిపోతూ ఎన్ఆర్ఐ ఆయనకి విజయవాడలో ఉన్న అతి ఖరీదైన దాదాపు 100 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని చారిటీ యాక్టివిటీస్ కోసం ఒక ట్రస్ట్గా రిజిస్టర్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ మిత్రుల్ని ఆ ట్రస్టీస్గా నామినేట్ చేసి ఆ ఆస్తులని సమాజ సేవకు వినియోగించాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేస్తే ఆ ఆస్తుల్ని కొట్టేయడం కోసం అక్కడ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన కుట్ర కుయుక్తులు ఆ ఆస్తుల పరిరక్షణ కోసం అమెరికా నుంచి వచ్చిన ఆ ట్రస్ట్ మెంబర్స్ని వేధింపులకు గురి చేసి వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు బనాయించిన తీరు చూసాం మనం. అంటే ఇక్కడ చారిటీ ఎవరికి ఏదైనా చేయాలి అని చెప్పని ముందుకొచ్చిన వాళ్ళ ఆస్తులు కొట్టేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మురళీమోహన్ దగ్గరకు వచ్చేప్పటికీ ఒక విపత్కర పరిస్థితి, అతను ఒక అధునాతనమైన షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్ అది, దాంట్లో 2 థియేటర్లు కూడా ఉన్నాయి. అటువంటి ఆ మాల్ ముందు కేవలం ఆ మాల్ పరిధి వరకే, ఆ మాల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడా తవ్వకుండా ఆ మాల్ ముందు వరకు డ్రైనేజ్ ఓపెన్ చేసి పెట్టేశారు కాలువ. పైప్ లైన్స్ మొత్తం పైపులు పీకేసి మెయింటెనెన్స్ కోసం అని చెప్పని సంవత్సరం పాటు పెండింగ్ పెట్టారు. అంటే ఆ మాల్లోకి యాక్సెస్ లేకుండా చేయడం, 50 కోట్లు పెట్టుబడి పెట్టి 50 కోట్లు అతని కష్టార్జితం ఒకటే కాదు కదా, కనీసం ఒక 10 కోట్లు 15 కోట్లు అతను స్వార్జితం ఉండొచ్చు, మిగిలింది ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ తీసుకుంటారు, అతను బ్యాంక్స్ నుంచి లోన్ అది తీసుకుంటారు. మరి ఆ బ్యాంకుల నుంచి ప్రెషర్ వస్తుంది కదా, ఈఎంఐలు కట్టాలి అని చెప్పని ఒత్తిడి మొదలవుతుంది కదా. ఇవాళ ఒక సంవత్సరం పాటు వ్యాపారమే జరగని ఉన్న పరిస్థితులు సృష్టిస్తే ఒక అంటే ఆ దానికి ఆ షాపింగ్ మాల్కి యాక్సెస్ఏ లేదు అని అంటే అందులో ఉన్న షాపులు ఏ విధంగా రెంటల్ అగ్రిమెంట్లో అవుతాయి, ఏ విధంగా ఆక్యుపై అవుతాయి? ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో ఉన్నాళ్ళు అధికారంలో ఉన్నాళ్ళు వ్యవస్థలు చేతిలో పెట్టుకొని ఇటువంటి వేధింపులకు గురి చేయటం, అతను అందరి చుట్టూ తిరిగి 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 అలసిపోయిన పరిస్థితిలో ఆవేదన చెందుతారు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా నిస్సహాయత వ్యక్తం చేయటం. అసలు నిస్సహాయత ఎందుకు వ్యక్తం చేయాలి? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మి అతను వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు, పెట్టిన సందర్భంలో ఇవాళ మీరు అధికారంలో లేరు, లేకున్నా అక్కడ స్థానికంగా ఉన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఈ అంశాన్ని మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో లేవనెత్తారు. లేవనెత్తిన తర్వాత ఇతను కొంత సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు అతనికి అతని సొంత ఖర్చులతోటి ఆ యాక్సెస్ వరకు ఒక చట్ట నిర్మాణం చేసుకోమని చెప్పని అనుమతి ఇచ్చిన తర్వాత అతను సొంత డబ్బులతో నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నది ఏంటి అంటే మంత్రిగా ఉన్న విడుదల రజని గారు ఆ కాంప్లెక్స్లో ఆకుపై అవనీయకుండా ఆ ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. ఆమెకు ఎదురు తిరిగి ఇప్పుడు అక్కడ మేము ఆ స్పేస్ మేము రెంట్కి తీసుకొని అక్కడ వ్యాపారాలు నిర్వహించుకోవడం కష్టం అన్న భావనలో ఇవాళ రెంటల్ అగ్రిమెంట్ కోసం ముందుకొచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఎటువంటి సందేశం పంపిస్తూ ఉన్నారు ఇవాళ? ఇవాళ విడుదల రజని గారు కూడా ఒక టెక్కీ ఆవిడ, వారు కూడా సాఫ్ట్వేర్ రంగ మూలాల నుంచే వచ్చారు అక్కడికి. అటువంటి ఆ కష్ట సుఖాలు కష్ట నష్టాలు పరిస్థితులు ఆమెకు తెలీదా? ఈ విధంగా మీ ప్రాంతానికి వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టిన ఒక పెట్టుబడిదారుని ఈ విధమైన అభద్రతకు గురి చేసే పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మనం చూసాం, ఒకరోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు, వారి పిలుపు మేరకు స్పందించి ఒక చిత్తూరు జిల్లా లాంటి పూర్తి వెనకబడ్డ ఒక గ్రామీణ ప్రాంతంలో అమర్ రాజా బ్యాటరీస్ అని చెప్పిన ఒక బ్యాటరీ కర్మాగారాన్ని నెలకొల్పి వాళ్ళ దేశానికే తలమానికంగా కర్మాగారాన్ని తీర్చిదిద్దిన గల్లా రామచంద్ర నాయుడు గారిని
ఈ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసింది చూసాం మనం. చివరికి ఆ కర్మాగారం అక్కడ మూసేయాల్సిన పరిస్థితులు, అంటే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అటువంటి వేధింపులకు గురి చేసిన తీరు చూసినప్పుడు ఇవాళ 9,500 కోట్ల రూపాయల ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకు తరలిపోయిన పరిస్థితి చూసాం. అంతిమంగా నష్టపోయింది ఎవరు? ఆయన అమెరికా నుంచి వచ్చి చిత్తూరు జిల్లాలో ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లా దాటి వేరే ప్రాంతంలో ఎక్కడ కొద్దిపాటి యూనిట్స్ కూడా దానికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేయలేం. కానీ ఇవాళ 9,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇవాళ వేరే రాష్ట్రానికి తరలిపోయింది అని అంటే ఇవాళ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ కదా, ఆ చిత్తూరు జిల్లా ప్రజలు కదా. ఆ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా అక్కడే వచ్చున్నట్టయితే ఇంకొక 4,500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావడానికి ఆస్కారం ఉండేది. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది ఆ కంపెనీ ద్వారా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి. ఇంకొక 4,500 మందికి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కనీసం ఇంకొక 10,000 మందికి దొరికే ఆస్కారం ఉండేది అక్కడ. ఆ ప్రాంత ముఖ చిత్రం మరింతగా మెరుగుపడటానికి ఆస్కారం ఉండేది. ఇటువంటి వేధింపులకి ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గమనో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నారనో ఒక రాజకీయ పార్టీ అభిమానులను ముద్రలేసి వారికి సంబంధించిన ఆస్తుల్ని గుంజుకోవాలి అని చెప్పిన దురుద్దేశంతో ఇటువంటి వ్యవహారాలకి ప్రభుత్వాల్లో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే పాల్పడతా ఉంటే అటువంటి పరిస్థితులు కుట్రలో కుయుక్తులు అధికార పార్టీ వైపు జరుగుతూ ఉన్నప్పుడు వీరికి అండగా నిలబడాల్సిన ప్రతిపక్ష పార్టీలు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉంటే పౌర సమాజం కూడా నిర్లిప్తంగా ఉంటుంటే అసలు అంతిమంగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ పౌరుల్ని నమ్మి ఏ పెట్టుబడిదారుడైనా సరే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అక్కడ ఒక పెట్టుబడి పెట్టి అక్కడ 10 మందికి ఉపాధి కల్పించే చొరవ చూపించగలుగుతారా? అసలు ఎటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెలకొంటుంది? మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో హ్యాపీ నెస్ట్ పేరుతోటి ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ పూనుకున్న సందర్భంగా దాంట్లో మెజారిటీ ఫ్లాట్స్ తీసుకున్న తందరు కూడా ఎన్ఆర్ఎస్ఏ. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుని కుంటుపడేలా చేసింది. తర్వాత అక్కడ ఏపీ ఎన్ఆర్టీ తరఫున అక్కడ ఒక టవర్ నిర్మాణానికి పూనుకుంటే దాన్ని నిర్వీర్యం చేశారు. అంటే రాష్ట్రం మీద ప్రేమతోటి ప్రాంతం మీద ప్రేమతోటి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఏదైనా చేయాలనే సదుద్దేశంతో రెక్కల ముక్కలు చేసుకొని ఎక్కడో సుదీర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అనుకున్న పెట్టుబడిదారుల్ని వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వాళ్ళ కష్టార్జితాన్ని భస్మం చేసే విధమైన చర్యలకు ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నప్పుడు వాటిని ఏ రకంగా స్వాహ చేయాలనే కుయుక్తులు ఇక్కడ రాజకీయ పక్షాల వైపు నుంచి అటువంటి రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకుల వైపు నుంచి అటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధమైన మెసేజ్ ఇది బయట ప్రపంచానికి వెళ్తుంది? ఏ విధమైన సందేశం ఇవాళ పెట్టుబడిదారులకి ప్రభుత్వాల వైపు నుంచి అందిస్తూ ఉన్నారు? ఏ విధమైన భద్రత కల్పిస్తూ ఉన్నారు? మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్ఆర్ఎల్ గురించి ఒకటే కాదు ఇవాళ మనం మాట్లాడుకునేది. కియా ప్లాంట్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ ఆ కియా ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించిన పర్యవసానం దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా మోస్ట్ అంటే లో డెన్సిటీ రెయిన్ఫాల్ ఉండే అనంతపూర్ జిల్లాలో కియా ప్లాంట్కి సంబంధించిన యాన్సిలరీ యూనిట్లు వేరే రాష్ట్రాలకు తరలించి చూసాం. అదే కియా ప్లాంట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ వాహనాల ప్లాంటు ఇప్పటికీ మళ్ళీ అతిగతి లేకుండా పోయిన సంగతి చూసాం. అంటే అదే జిల్లాలో జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన చూసాం. అదే జిల్లాలో ఇద్దరు ప్రజాప్రతినిధులు సోలార్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేయడం కోసం యాజమాన్యాలు సేకరించిన భూమిని బెదిరించి వీళ్ళ పేరిట బదలాయింపు చేసుకున్న తీరు చూసాం. అంటే అసలు ఎటువంటి సందేశం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇస్తుంది? ముఖ్యంగా ఈ విషయంలో కొన్ని లక్షల మంది ఇవాళ ఎన్ఆర్ఐలు వివిధ ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు రాష్ట్రం మీద ప్రేమతోటో ప్రాంతం మీద ప్రేమతోటో ఇక్కడ ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతో తమ పెట్టుబడులు తమ ప్రాంతంలో అయితే సురక్షితంగా ఉంటాయనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడితే ఇవాళ వాటిని కూడా స్వాహా చేసే పరిస్థితులు, గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగే పరిస్థితులు వాళ్ళు ఉత్పన్నం అవుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని వ్యవస్థలు స్పందించి తీరాల్సిన అవసరం ఉంది. ఇవాళ మురళీమోహన్కి ఎదురైన ఈ ఆవేదన, అతను ఆవేదన చూస్తుంటే 16 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు దానికి. అతను కళ్ళలో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అసలు మాకు రక్షణ ఎవరండి? మా పరిస్థితి ఏంటి? మా కుటుంబ పరిస్థితి ఏంటి? ఇంత కష్టపడి అక్కడికి వచ్చి అక్కడ నేను పెట్టుబడి పెట్టి ఇవాళ నా పెట్టుబడికి భద్రత లేని పరిస్థితి అవుతుంది, బ్యాంకులు వాళ్ళు నన్ను ఒత్తిడి పెడతా ఉంటే వాళ్ళని బతిమలాడుకొని ఆ ఈఎంఐల గురించి రీషెడ్యూల్ చేయించుకుంటా ఉన్నా ఇప్పటికీ ఆక్యుపై అయ్యే పరిస్థితి కనపడలేదు, మళ్ళీ ఇప్పుడు ఒక 60-70 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ ఆ స్పేస్ ఆక్యుపై అవ్వని పర్యవస్థానం నేను దాన్ని మళ్ళీ ఒక చిన్న హోటల్గా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసుకుంటున్నా అంటే ఎంత ఆవేదనది. అక్కడ కెరీరు ఇబ్బందిలో పడిపోద్ది, మానసిక ఆవేదన, ఈ ఆందోళన
అనారోగ్య పరిస్థితులకు దారితీస్తాయి. అంటే ఇవాళ ఒక లాకి చట్టానికి కట్టుబడి ఉండే పౌరులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ముష్టి యుద్ధాలు చేయాలా, మల యుద్ధాలు చేయాలా, వీధి పోరాటాలు చేయాలా? ఈ జీవితం వద్దనుకోను కదా కదా అక్కడికి వెళ్ళింది. ఇవాళ గౌరవప్రదమైన జీవితం గడుపుతూ ఉన్నారు కదా. 100కి 100 పాళ్ళు ప్రభుత్వాలు స్పందించాలి, అటువంటి వారికి రక్షణ కల్పించాలి. ఇదే సందేశం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు అందరిలో అక్కడికి వెళ్ళింది అని అంటే, ఇటువంటి పరిస్థితుల్లో చక్కదిద్దడానికి ప్రభుత్వాలు పూనుకొని వెళ్ళలేదు అని అంటే, నాయకులు ఇటువంటి వారిని భక్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే రక్షించే వ్యవహారం పక్కకు పెట్టి ఖచ్చితంగా ఇది లాంగ్ రన్ లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద పెను ప్రమాదానికి దారితీసే అంశం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా ఇటువంటి వాటి విషయంలో స్పందించి తీరాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు సార్. మరి ఇలా రాజకీయ నాయకులు మొత్తం ఇలా ఎన్ఆర్ఐల పెట్టుబడులను వేధించుకుంటుంటే భవిష్యత్తులో ఇంకెవరు అంటే వాళ్ళ సొంత ప్రాంతం మీద మమకారం చూపిస్తారని అనుకోవట్లేదు. ఈ పద్ధతిలో కాస్త మొన్న గత వారం 10 రోజుల క్రితమే నరసరావుపేటలో ఒక సంఘటన జరిగింది. ఒక ఎన్ఆర్ఐ నరసరావుపేట ప్రాంతంలో అక్కడ ఈ అంటే కాంక్రీట్ మిక్సర్ అంటే బ్రిక్స్ ఏదో ఒక యూనిట్ పెట్టాడు, 300 మంది పనిచేస్తున్నారు అతని దగ్గర. ఆ యూనిట్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి, మాకు నెల నెల మామూలు ఇవ్వాలి అని చెప్పని అతన్ని పనులు జరుపుకోనియకుండా అతని దగ్గర నుంచి లోడ్ అయి బయటకు వెళ్ళే వాహనాలను బయటకు వెళ్ళనియకుండా అక్కడ స్థానిక అధికార పార్టీ నాయకులు ఆ ప్లాంట్ మీద 50 మందితోటి దాడి చేసి అక్కడ సిబ్బందిని గాయపరిచిన సంఘటన, అతను చివరికి పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చి అతని ఆవేదన మొత్తం నా ప్రాంతానికి ఏదో చేయాలి అని చెప్పని నేను ఇక్కడికి వచ్చి 300 మందికి ఉపాధి కల్పిస్తున్నాను, ఇటు ఇవాళ ఇటువంటి పరిస్థితి అవుతా ఉంది, నన్ను ఈ విధమైన వేధింపులకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పని అతన్ని కూడా కులం పేరు పెట్టి దూషిస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఈ వ్యాపారం అతను ఆ ప్రాంతంలో చేసుకోలేడా? తను తను స్థిరపడ్డ ప్రాంతంలో చేసుకోలేడా? ఇవాళ ఇక్కడికి వచ్చి ఉపాధి కల్పించే ప్రయత్నం, ఇక్కడ ఉపాధి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తూ ఉంటే అక్కడ అధికార పార్టీ నాయకులు వీళ్ళని వేధింపులకు గురి చేయడం ఏంటి? నేను నాకు ఎగ్జాక్ట్గా అతని పేరు గుర్తు రావట్లేదు, గత వారం 10 రోజుల క్రితమే టీవీలో కూడా వచ్చింది వార్త అది. ఈ పరిస్థితులు 100కి 100 పాళ్ళు ప్రభుత్వాలు చక్కదిద్ది తీరాల్సిన అవసరం ఉంది. ఇలా రాజకీయ నాయకులు వేధిస్తూ ఉంటే భవిష్యత్తులో ఎక్కడ సంపాదించి ఇక్కడ మన జనభూమికి సేవ చేయాలనే మమకారం చచ్చిపోతుంది సార్. కనీసం ఈ రాజకీయ నాయకుల్లో ఇప్పటికైనా కాస్త మానవత్వం కలిగి వాళ్ళ సొంత ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు సార్.